Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయ్యిందో తెలుసా? రాష్ట్ర పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను హైకోర్టు నిలిపివేస్తూ ఇచ్చిన తాజా తీర్పుపై వార్తలు రాస్తూ నిమ్మగడ్డకు షాక్, ఎదురుదెబ్బ అనే సాక్షి తరహా శీర్షికలు పెట్టడం, పాత్రికేయ సంయమనం, ప్రమాణం కోల్పోయిన ప్రతిక్రియలు అవుతాయి. వ్యక్తుల ఉద్వేగాలు వేరు, వ్యక్తీకరించాల్సిన పద్ధతి మర్యాద వేరు. అదుగో అక్కడే నిమ్మగడ్డ కూడా సంయమనం కోల్పోయాడు. రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారాన్ని పర్సనలైజ్ చేశాడు. అక్కడ జరిగింది తప్పు. ఎస్, తను ఏ ప్రభావాలకు లోనవుతున్నాడు అనేది ఇక్కడ చర్చనీయ అంశం కాదు. ఆ చర్చలోకి మనం వెళ్లడం లేదు. జగన్ తనకు కులం రంగు పోయడం కూడా సమర్థనీయం అసలే కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు. నిమ్మగడ్డపై మంత్రులు చేసే వ్యాఖ్యానాలు కూడా తప్పే. ఇష్యూ మీద మాట్లాడడం వేరు, వ్యక్తిని ఉద్దేశించి ఉద్దేశాలు ఆపాదించి మాట్లాడడం వేరు. తరువాత ఇది ముదిరిపోయింది. నిమ్మగడ్డ తొలగింపు, ఆయన పోరాటం, గెలుపు అదంతా పక్కన పెడితే ఆ తరువాత తను మరీ పర్సనల్గా తీసుకున్నాడు. రాష్ట్ర సర్కార్ను కెలకాల్సిందే అనుకున్నాడేమో. తన పదవీ కాలం త్వరలో పూర్తి కాబోతోంది. మధ్యలో తనను పనిచేయనివ్వని 3 నెలల కాలాన్ని అదనంగా తనకివ్వాలని బహుశా తను రాబోయే రోజుల్లో అడుగుతాడేమో, అది వేరే కథ. అయితే తన పదవీకాలం పూర్తయ్యేలోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసి ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టాలని భావించినట్టున్నాడు. కానీ ఇక్కడ ఒకటి మర్చిపోయాడు తను. అధికార యంత్రాంగం అంతా ఒకవైపు ఉంది, తనొక్కడు మాత్రమే ఒకవైపు ఉన్నాడు. నిమ్మగడ్డ కోర్టులో గెలిచి తన పదవిలోకి మళ్లీ వచ్చిన తర్వాత జగన్ కూడా ఈ వివాదాన్ని వదిలేశాడు. నిమ్మగడ్డ జోలికి పోలేదు. సిఐడి కేసును కూడా సీరియస్గా ఫాలో అప్ చేయలేదు. తన పదవీ కాలం అయిపోయే వరకు సైలెంట్గా ఉండాలని అనుకున్నాడు. కానీ నిమ్మగడ్డ మళ్లీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను తెర మీదకు తెచ్చాడో లేదో, ఇక జగన్ తెలివిగా ఉద్యోగ సంఘాల నేతలను రంగంలోకి దింపాడు. అవసరమైతే బహిష్కరిస్తాం, అంతే తప్ప ఎన్నికల విధులు ఇప్పట్లో మా వల్ల కాదు అని అనిపించాడు. ఇంకోవైపు సాక్షాత్తు ఎన్నికల సంఘం సిబ్బందే సెలవుపై వెళ్ళిపోయారు. ఇవన్నీ కావాలని నిమ్మగడ్డను ఫ్రస్ట్రేషన్ వైపు నెట్టేయడమే. ఇక్కడే నిమ్మగడ్డ కాస్త సంయమనం పాటించాల్సింది. పైగా చీఫ్ సెక్రటరీ ఎన్ఎండిఏను ప్రస్తావిస్తున్నాడు. అంటే విపత్తు నిర్వహణ, ఆ చట్టం చాలా పవర్ఫుల్. ఇవి చూసుకోకుండా తను గతంలో ఆదేశించిన బదిలీలు ఏమయ్యాయని అడిగాడు. పైగా సుప్రీంకోర్టు చెప్పిన సంప్రదింపులు అనే ప్రక్రియ అర్థవంతంగా ముగియకుండానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాడు. హైకోర్టు ఈ షెడ్యూల్ను పక్కన పెట్టేయడంలో హేతుబద్ధత ఉంది. ఎందుకంటే దానిని జగన్ అనేక కోణంలో, జగన్ వర్సెస్ నిమ్మగడ్డ అనే కోణంలో చూడడం, అనేయండి కాసేపు. ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ మీద దేశం యావత్తూ దృష్టి పెట్టింది. అధికార యంత్రాంగం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. ప్రజల ప్రాణాలే కదా ఏ పాలన వ్యవస్థకైనా అత్యంత ప్రాధాన్యత. మన రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ చెప్పేది అదే, జీవించే హక్కు. దానిని డిస్టర్బ్ చేసే ఏ రాజ్యాంగబద్ధమైన చర్య అయినా సరే ఈ స్థితిలో చెల్లుబాటు కాదు. హైకోర్టు చెబుతున్నది అదే. ఎన్నికల సంఘంలో జేడి సాయి ప్రసాద్ ఉద్యోగాన్ని తొలగించడం మరో తీవ్రమైన చర్య. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపడం దానికి అదనం. ఒక ఉద్యోగి అనారోగ్యంతో సెలవు పెడితే దానిని ఎలా తప్పు పెడతారు? అది తన హక్కు. తను కాకపోతే మరో ఉద్యోగి వచ్చి పని చేయాలి, అది సిస్టమ్. అంతే తప్ప కోపంతో ఎన్నికల సంఘం కొలువు నుంచే తొలగించడం ఏంటి? ఇది కోర్టుకు వెళితే మరో ఆసక్తికరమైన విచారణ జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎన్నికల సంఘం అధ్యక్షుడికి తనను రిమూవ్ చేసే అధికారం ఉందా అనే మరో కీలక ప్రశ్న ఎదుటికు వస్తుంది. నూనో, ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెళుతుంది. నిమ్మగడ్డ విజయం ఖాయమంటారా? ఏమో, ప్రజల ప్రాణాలని కాపాడే పనుల్లో ఉన్నాం, 4 రోజులు ఆగి ఎన్నికలకు మేం రెడీ అని రాష్ట్ర ప్రభుత్వం కనుక చెబితే సుప్రీంకోర్టు నోనో అని కొట్టేస్తుందా? ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్.